బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను మనం కృప అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఏసయ్య ఒలీవల కొండ దగ్గర నుంచి క్రిందకు దిగి వచ్చినప్పుడు అక్కడ శాస్త్రులు పరిసయులు అందరూ కూడా ఒక స్త్రీని తీసుకుని వచ్చారు అక్కడికి ఎందుకు అంటే ఆ స్త్రీ వ్యభిచార సంబంధమైనటువంటి పాపము చేసింది మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి అయితే ఆమెని రాళ్లతో కొట్టి చంపేస్తారు ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అది ఫాలో అవుతూ ఉంటారు ఈ శాస్త్రులు పరిశైలు నిష్ట కలిగినటువంటి యూదులు ఆ దినాలలో అయితే ఆ స్త్రీని అక్కడ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు అనిపించింది ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కదా యేసు అనే ఆయన రబ్బీగా ఉన్నాడు కదా ఆయన ప్రేమ క్షమ అంటూ ఉంటాడు కదా ఈ కేసును ఆయన ఎలా డీల్ చేస్తాడో చూద్దాం ఒకవేళ కానీ క్షమ అన్నారనుకోండి ఆయన మోసే ధర్మశాస్త్రాన్ని మీరాడు అనేటువంటి నింద ఆయన మీద మోపి గవర్నమెంట్కి మనం అప్పగించవచ్చు మరి ఆయన ఏ విధంగా ఈ యొక్క విషయాన్ని డీల్ చేస్తారో చూద్దామని ఏసుక్రీస్తు ప్రభువారిని శోధించడం కోసం ఆయన దగ్గరికి ఆ స్త్రీని తీసుకొచ్చి బోధకుడ ఈమె వ్యభిచార సంబంధమైనటువంటి పాపం చేసింది కాబట్టి మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెని రాళ్లతో కొట్టి చంపాలి మీరేమంటారు అని అడిగారు వాళ్ళందరూ కూడా అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నేల మీదకి వంగి ఆయన వ్రేలుతో ఏదో రాస్తూ ఉన్నారు కొంతసేపు ఆలోచిస్తూ ఉన్నారు ఆ నేల మీద వంగి ఆయన ఏం రాస్తున్నారో ఎవరికి ఏమీ తెలియదు కానీ ఆయన వారి వారు వారి వైపు చూసి ఏమన్నారంటే ఓకే అయితే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని మీరు అంటున్నారు కాబట్టి దానికి ముందు ఏం చేస్తారంటే మీలో ఎవరైనా సరే పాపము లేనివారు ఉంటే వాళ్ళు మొదటి రాయి ఆమె మీద వెయ్యండి అని అడుగుతున్నాడు ఆయన ఈయన సర్వాంతర్య ఆమె అని వాళ్ళకు తెలుసు ఈయన దీర్ఘదృష్టి గలవాడని కూడా తెలుసు నతనీయేలును చూసి నీవు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నావు కదా నీ పేరు నతనీయలు కదా ఇజ్రాయలీలులో నీవు మంచివాడవు కదా అని చెప్పి ప్రభువు ఒక వ్యక్తి గురించి ఎలా ప్రవచించగలరో వారికి తెలుసు ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి ఎలా చెప్పగలరో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఎవ్వరూ కూడా ఆమె మీద రాయి వేయడానికి ధైర్యం చేయలేదు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అని రాయబడి ఉందండి అంటే పోనీ పెద్దవారైతే అనుకోవచ్చు చిన్నవారు కూడా వయసులో చిన్నవాళ్ళు కూడా చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అక్కడ రాయబడి ఉంది పెద్దవారు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు చూస్తారా ఆ మాట ఎక్కడుందో తొమ్మిదవ వచనం ఎనిమిదవ అధ్యాయం యోహాను సువార్త వచనం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుతున్నాను చూడండి మరల వంగి నేల మీద వ్రాయిచుండెను వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండేను ఏసు తలెత్తి చూచి అమ్మ వారెక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు ప్రభువు వంగొని వేలుతో ఏదో రాసుకుంటూ ఉన్నారు ఈ లోపల ఇలా చెప్పారు మీలో ఎవరైనా తప్పు చేయలేని వారు ఉంటే పాపం చేయలేని వారు ఉంటే మొదటి రాయి ఆమె మీద మీరు వేయండి తర్వాత చూద్దాం అన్నారు ఆయన ఎవ్వరు కూడా రాయి వేయడానికి డేరు చేయలేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో సహా ఒక్కరి తర్వాత ఒకరు అందరు అక్కడి నుంచి జారుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే అందరూ వెళ్ళిపోయారు అప్పుడు ఆయన తల ఎత్తి చూచి అమ్మ వాళ్ళందరూ ఏరి అంటే వాళ్ళు ఎవరు లేరు అక్కడ అయితే ఆయన అంటున్నారు సరే అయితే నేను కూడా నీకు ఏ శిక్ష విధించను కానీ నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి కానీ మరీ ఎప్పుడు అటువంటి తప్పు చెయ్యొద్దు అని హెచ్చరించారు ప్రభువు ధర్మశాస్త్రం ఇటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్తుంటే దేవుని యొక్క కృప ఇటువంటి స్త్రీని క్షమించి రక్షించాలి అని చెప్తుందండి మనందరికీ ఒక డౌట్ రావచ్చు సరే క్షమించారు ఇటువంటి వారందరూ కూడా మరి అలా అలా కృప అలా చేస్తుంది అని చెప్పగానే ఇంకా తప్పిదాలు ఎక్కువ చేసేస్తారు కదా అని ఆలోచన మీకు రావచ్చు నేను నిన్న మాట్లాడిన ఎపిసోడ్లోనే చెప్పాను ఎప్పుడైతే దేవుని కృప మనల్ని ఆవరిస్తుందో తప్పు చేయడానికి మనస్సాక్షి ఒప్పుకోదు నిజమైనటువంటి దేవుని కృపలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనం ఎంత మాత్రమూ కృపను నిరర్ధకం చేసుకోమో ఒకసారి క్షమించబడిన తరువాత విరిగి నలిగిన హృదయము మనలోనికి వస్తుంది విరిగి నలిగిన హృదయం గలవానికి ఆయన ఆసన్నుడు అటువంటి వారిని ఆయన కృప ఆవరిస్తుంది అని రాయబడి ఉంది దావిదు కీర్తనకారుడు కూడా ఇటువంటి వ్యభిచార సంబంధమైన పాపం చేశాడు ఒక దినాన దయ అంటే దేవుని యొక్క వాక్యమంతా తెలిసి ధర్మశాస్త్రమంతా తెలిసి విచక్షణ జ్ఞానం తెలిసి ఎన్నో ఆటుపోట్లు పడి దేవుడు అనుదినము దే అతనికి మంచి దేవుని ఆత్మశక్తితో నింపబడినటువంటి గైడెన్స్ ఇస్తూ ఉన్న సమయంలో కూడా విచక్షణ కోల్పోయిన వాడే వ్యభిచార సంబంధమైన నేరం చేసినప్పుడు దేవుని కృప ఆయన్ని ఆవరించడం మనం చూస్తాం ఎంతో ఏడ్చాడు ఆయన పాపము ద్వారా పుట్టిన కుమారుడు కొరకు అతడు బ్రతకాలని బెచ్చబాతో పుట్టినటువంటి కుమారుడు బ్రతకాలని ఏడ్చాడండి కానీ ఆ కుమారుడు చనిపోయినప్పుడు యాభై ఒకటవ కీర్తన చదివితే అందులో ఆయన పశ్చాత్తాప గీతం మనకు కనిపిస్తుంది అయ్యా నీ ఆత్మను నా యొద్ నుంచి తీసివేయద్దు నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు నన్ను క్షమించు నన్ను హిస్సోపుతో కడుగు హిమమంతా తెల్లగా నన్ను చేయినాయన అని ఎంతో వేడుకుంటాడు ఆయన నా తను వచ్చి పాపం చేసింది ఎవరు అని చెప్పినప్పుడు తనను తాను ఒప్పుకుంటాడండి దేవుని కృప మనల్ని ఒప్పింపచేస్తుంది మీలో ఎవరైనా నేను పాపం చేయకూడదు పాపం చేయకూడదు అనుకుంటున్నాను ఒకప్పుడు మేము పాపం చేసిన వారమే ఇలా పడి చెడిన వారమే కానీ ఇప్పుడు చేయకూడదు అనుకుంటున్నాను ఎక్కడ మరలా తప్పులో పడిపోతానో అని భయంగా ఉందని మీలో ఎవరైనా అంటున్నారా అలా అనుకుని ప్రార్థన చేస్తున్నారా అలా అనుకుని సేవకుల యొక్క సహాయం కోరుకుంటున్నారా తప్పకుండా దేవుని కృప మిమ్మల్ని ఆవరించే ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా అలా కాకుండా నేను ఎప్పుడూ తప్పు చేయను నేను అసలు చాలా గొప్పవాణ్ణి నేను అసలు పాపం దగ్గరికే వెళ్ళను పాపం నా దగ్గరికి రానే రాలేదు అంత నీతిమంతుణ్ణి నేను నాకు తెలిసి నేను ఎప్పుడూ పొరపాట్లు చేయలేదు అంటున్నారా ఇంకా ఆయన కృప నీ దగ్గరికి రాలేదు ఎక్కడైనా పడిపోతామేమో అని భయంగా ఉండి దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తున్నారా ఆయన కృపలో మీరు నడుస్తున్నట్లు లెక్క హాలేలుయా నీ నీతి క్రియలు మురికి గుడ్డల్లా ఉంటాయి దేవుని యొక్క కృప ఎప్పటికప్పుడు నిన్ను హెచ్చరిస్తూ భయపెడుతూ నడిపిస్తూ ఉంటుంది కృప నిన్ను ఆవరించి ఉంటుంది ఏం పర్వాలేదు లేచి నడువు అని ప్రోత్సహిస్తుంది దేవుని యొక్క కృప ఆ స్త్రీ మరలా వెళ్ళి తప్పు చేయలేదు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక నియంట భోజనానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ అక్కడికి వచ్చింది ఆమె పాపాత్మురాలు ఆమె వ్యభిచార సంబంధమైన పనులు చేసేటువంటి స్త్రీ ఆమె వచ్చి తన కన్నీటితో ప్రభువు పాదాలను కడుగుతూ ముద్దు పెట్టుకుంటూ ఉన్నప్పుడు భోజనానికి పిలిచినటువంటి వ్యక్తి అనుకుంటున్నాడు ఈయన దేవుడు కదా ఈయన మెసయ్య కదా ఈయనకు అన్నీ తెలుసు కదా ఈయన బోధకుడు కదా ఈయనకి జ్ఞానమంతా ఉంది కదా ఇటువంటి స్త్రీ వచ్చి టచ్ చేస్తే ఆయన్ని ఇటువంటి స్త్రీ వచ్చి ముట్టుకుంటే అయ్యో నువ్వు ఇటువంటి పాపాత్మురాలివి పో అని చెప్పకుండా ఆయన ఆ విధంగా ఊరుకుంటున్నాడేంటి అన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు ఏమనంటే నేను మీ ఇంటికి వచ్చాను కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదే కాళ్ళు కడుక్కోవడానికి మర్యాద చేయలేదు నన్ను నేను వచ్చినప్పుడు ఒకరికొకరు ఆనర్ చేసుకుంటూ ఆ ముద్దు పెట్టుకునేటువంటి కల్చర్ యూదుల్లో ఉంది అలా నన్ను నీవు హత్తుకోలేదు ముద్దు పెట్టుకోలేదు కానీ ఈ స్త్రీ అయితే నా పాదాలను ముద్దు పెట్టుకునిట మానక ఆమె కన్నీటితో నా కాళ్ళు కడుగుతుంది చూసావా అని అడుగుతున్నాడు ఆయన ఎందుకంటే అది గొప్ప కార్యముగా ఎంచాడు ప్రభువు ఎంత గొప్ప కార్యం అంటే చూడండి కాళ్ళు కడిగే అంత కన్నీరు ఆమె నుంచి ద్రవించి ఆమె కళ్ళల్లోంచి వచ్చిందంటే ఎంత పశ్చాత్తాపం ఆవిడ జీవితంలో వచ్చిందో చెప్పండి తప్పు చేసేదైతే పరిశుద్ధుల దగ్గరికి ఎందుకు వస్తుంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తుంది ఎక్కడికో పోతుంది ఆమెకి మరి ఎప్పటికీ చేయదు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి క్షమాపణ దొరికినటువంటి స్థలానికి వచ్చి ఆయన ద్వారా కృప పొందుకున్న ఆమె తిరిగి పాపము చేయడానికి ఇష్టపడట్లేదు కృప ఆమెకు పశ్చాత్తాపం తీసుకొచ్చింది కృప ద్వారా ఆమె రక్షించబడి ప్రభు పాదాల దగ్గరికి ఎలా వచ్చిందో దావిదు కూడా అదే చేసి నేనైతే నీ కృపయందు ఉంచి ఉన్నానయ్యా అంటున్నాడు హలేలుయా చెప్దామా నేనైతే నీ కృపయందు ఉంచి ఉన్నాను హలేలుయా ఎంత గొప్ప విషయాలండివి ఈరోజు దావిదు పొందుకున్న ఆ కృప ఆ స్త్రీ పొందుకున్న ఆ కృప మనకు అవసరమై ఉంది మీలో అనేక మంది అనొచ్చు అంత పెద్ద పెద్ద పాపాలు చేయలేదని లేదు ధర్మశాస్త్రం చెప్తుంది ఎవరైనా శరీరంతో వ్యభిచరిస్తే పాపమని కానీ కృప చెప్తుంది నీవు మోహపు చూస్ చూపు చూస్తే నేరము అని మరి మనం ఇటువంటివి ఏమైనా చేసి ఉంటామేమో శరీరంతోనే కాదు నీ చూపులో పవిత్రత నీ మాటలో పవిత్రత నీ నడకలో పవిత్రత నీ యొక్క హృదయంలో పవిత్రత ఉండాలి ఎవడైనా ఒక వై ఒక ఒక స్త్రీ వైపు చూసి అతడి హృదయంలో ఆ చెడ్డ దృష్టిని ఉంచితే వాడు పాపం చేసినట్లే అని నూతన నిబంధన సెలవిస్తుంది ధర్మశాస్త్రంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ కాదు కానీ కృప నిన్ను కరెక్ట్ చేసి నిత్యరాజ్యానికి నడిపిస్తుంది కృపే నిన్ను తప్పు చేయకుండా ఆపా కాపాడుతుంది కృపే నిన్ను దేవుని దగ్గరికి చేరుస్తుంది ఆ కృప ద్వారానే నీవు పాపివి అని గ్రహిస్తావు ప్రియమణ దేవుని బిడ్డ కాబట్టి ఈరోజు అట్టి కృప నాకు కావాలని అడగాలి అటువంటి స్త్రీ యొక్క విడుదల ఎంత గొప్పదో చూడండి ధర్మశాస్త్రం అయితే అది తప్పు ఆమెను చంపాలి అంటే కృప అంటుంది ఆమెను క్షమించి రక్షించాలి అని ఎంత గొప్ప విషయం అండి ఇట్టి కృపలో మనం నడుస్తున్నాం కలిగి ఉన్నాం చలిస్తున్నాం ఆ కృపే మనల్ని ఆవరించింది ఆ కృపే మన ఎసఐ దగ్గరికి మనల్ని నడిపించేది ఆ కృప ద్వారే ద్వారానే రేపటి దినాన్ని ఆయన రాజ్యానికి మనం చేర్చబడదాం ఆ కృప ద్వారానే మన జీవితంలో ప్రతి దినము కూడా జాగ్రత్తగా నడుచుకుంటూ ఈ యహమ యహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనకి ప్రొటెక్ట్ చేసేదే ఆయన కృప ఇట్టి కార్యాలు మన జీవితంలో జరగాలని ఈ కొన్ని మాటలు మన వెనుకడిలో దేవుడు దేవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మీలో ఎవరైనా దేవుని యొక్క కృప నాకు కావాలి ఈ కృప నా మీద నుంచి ప్రవహించాలని ఆశపడితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ఆ కృప మనకి ఉచితంగా వచ్చేదే మీ దగ్గరే ఉంది కానీ మనం అనేక సందర్భాలలో దాన్ని తోలనాడాము త్రోసివేశాము నిర్లక్ష్యం చేశాము కృప ఎంత గొప్పదంటే మరలా మరలా మన దగ్గరకు వచ్చి మనల్ని హక్కున చేర్చుకునేదే కృప మరొకసారి నాతో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి నీ కృప ద్వారా నాయన ఈరోజు వినుచున్న వారందరి జీవితాల్లో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఆ స్త్రీకి జరిగినట్లు దావీదికి జరిగినట్లు దావీదు తన జీవిత కాలంలో ఈ కృపను పొందుకున్న తర్వాత మరలా ఎప్పుడూ అటువంటి తప్పు చేయలేదని లేఖనం సెలవిస్తూ ఉందయ్యా వృద్ధాప్యంలో కూడా అయ్యా ప్రక్కనే ఒక చిన్నది ఉన్నా కూడా ఆయన తప్పు చేయలేదని లేఖనం సెలవిస్తూ ఉంది అటువంటి కృప మమ్మల్ని ఆవరించాలని వినుచున్న వారితో సహా మేమంతా కోరుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి కృప ద్వారా పాపమునకు దూరంగా రావడానికి సహాయం చేయండి ఒకవేళ ఇంకా పడిపోయిన స్థితిలో ఉంటే బయటికి లేవనెత్తబడి అయినా కృప అక్కున చేర్చుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాం సహాయం చేయమని వినుచిన వారిని విడిపించమని ఏ బంధకాలలో ఉన్నారో ఏ చెరలో ఉన్నారో ఒకవేళ ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారో అటువంటి వారిని కూడా ఇప్పుడే ఈ కృప ఆవరించి వారిని బయటికి లేవనెత్తునుగాక వారి బంధకాలు గాక వారి అడ్డుగోడలు గాక ఆటంకాలు గాక గొప్ప విడుదల వారికి కలుగునుగాక గొప్ప ఆత్మశక్తితో కృప వారిని ఆవరించినగాక ఇట్టి కార్యాలు వారి పక్షముగా జరిగించి మీరు మహిమ పొందుకోమని వినుచిన వారి అనేకులలోని కృపా ప్రవాహం ఈరోజు రావడానికి సహాయం చేయమని ఎస్ అయ్య శ్రేష్ఠనామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్సింగ్